الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين. ప్రేక్షకులారా, చైతన్య సుధాఝరి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామిక పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం నఫిల్ ఆరాధనలు. కనుక అభిమానంతుల, ఈ నఫాఫిల్ ఏవైతే ఉన్నాయో, ఐచ్ఛిక ఆరాధనలు ఏవైతే ఉన్నాయో, వీటిని గురించి కొన్ని విషయాలు ఇన్షాల్లాహ్ మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ఉదాహరణకు, కొన్ని నఫిల్ ఆరాధనలు వాటికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలోనే చెయ్యాలి. కనుక సునన్ రవాతి అంటారు, ఫర్జ్ నమాజులకు ముందు తర్వాత చదివే సున్నతలు. వీటిని కొన్ని ఉల్లేఖనాల ప్రకారం 10, మరి కొన్ని ఉల్లేఖనాల ప్రకారం 12గా మనం తీసుకోవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, దివారాత్రుల్లో ఫరజ్ నమాజులను మినహాయించి ఎవరైతే ఈ 12 రకాతుల యొక్క నఫిల్ నమాజులు చదువుతారో వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ఓ గృహాన్ని సిద్ధపరుస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈ యొక్క నఫిల్ ప్రార్థనలు ఫజర్ నమాజ్కి ముందు, జుహర్ నమాజ్ ముందు తర్వాత, అలాగే మనం తీసుకున్నట్లయితే మగ్రిబ్ తర్వాత, ఇషా తర్వాత, ఈ యొక్క ప్రత్యేక సమయాల్లో చేసే యొక్క ప్రార్థనలు నఫిల్ నమాజ్. రెండవది ఏది అంటే, ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు, ఏ సమయంలోనే చేసుకోవచ్చు, అయితే అవసరం ఉన్నప్పుడే. ఉదాహరణకు సలాత్ ఇస్తిఖారా అంటే ఓ పెద్ద పని మనం ప్రారంభించబోతు ఒక విధమైనటువంటి సందిగ్ధతకు లోనై చెయ్యాలా వద్దా అన్న యొక్క మీమాంస ఏర్పడినప్పుడు సమస్త వ్యవహారాన్ని అల్లాహ్కు అప్పజెప్పి ఎందులో మేలుంటుందో అదే జరిగేలా చూడమని ప్రాధేయపడ్డాన్ని ఏమంటారంటే సలాత్ ఇస్తిఖారా అంటారు. ఇది ఎవరికి వారు చేసుకోవాలి సోదరులారా, ఒకరు ఇంకొకరి కోసం చేయడం కాదు. కనుక ఈ ప్రార్థన అనంతరం, 2 రకాతుల నమాజ్ అనంతరం మనం చేసే దువాలో, ఓ అల్లాహ్ నేను శ్రీకారం చుట్టబోతున్నా లేదంటే చుట్టాలనుకుంటున్నా ఈ కార్యం ఏదైతే ఉందో, అది వివాహం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకా ఇతరత్ర విషయాలు కావచ్చు, కంపెనీ కావచ్చు, ప్రాపంచిక పరంగా, ధార్మిక పరంగా, పారలౌకికంగా ఇది నాకు మేలు చేసేదిగా కనుక ఉన్నట్లయితే దాన్ని నా కోసం సులభతరం చెయ్యి, అందులో నా కోసం శుభాన్ని ప్రసాదించు. ఒకవేళ దీనికి భిన్నంగా ఉన్నట్లయితే దాన్ని నా నుండి దూరం చేయి, నన్ను దాని నుండి దూరం చెయ్యి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనం ఆ యొక్క విషయాన్ని అప్పగించి, ఆ తర్వాత ఎందులోనైతే మనకు ఒక విధమైన యొక్క ప్రశాంతత అనేది కనబడుతుందో దాన్నే మనం చేస్తాం. దీన్ని ఏమంటారు, ఇస్తిఖారా అంటారు. అలాగే అభిమాన మిత్రులారా, సలాతుల్ హాజా, ఏదైనా ఒక అవసరం వచ్చింది, 2 రకాతుల నమాజ్ మనం చదువుకోవాలంటే ఎప్పుడైనా దీన్ని మనం చదువుకోవచ్చు. ఇవి దివారాత్రులో మనం ఎప్పుడైనా చదువుకోగలిగిన యొక్క నమాజులు. ఉదాహరణకు సలాతు తస్బీహ్ ఉంది, అది కూడా మనం దివారాత్రులో ఎప్పుడైనా చదువుకోవచ్చు. మరికొన్ని ప్రార్థనలు ఉంటాయి, అవి నఫిల్ ప్రార్థనలే అయినప్పటికీ వాటికి ఒక సమయం ఉంటుంది. ఉదాహరణకు సలాతుల్ ఇస్తిస్ఖా, వాన అవసరం ఉన్నప్పుడు చేసే ప్రార్థన. ఖియాముల్ లైల్, తహజ్జుద్ నమాజ్, రాత్రిలో మాత్రమే చేసే ప్రార్థన. అలాగే సలాతుల్ కుసూఫ్, సలాతుల్ హుసూఫ్, సూర్యాగ్రహణ, చంద్రగ్రహణ యొక్క నమాజులు, వీటికి ఒక ప్రత్యేక సమయం ఉంటుంది, ఆ సమయంలోనే చెయ్యాలి. అలాగే
సలాతుల్ జనాజా, జనాజా నమాజ్. కనుక ఇవన్నీ మనం గమనించినట్లయితే అభిమాన మిత్రులారా, ఇవి చేసే యొక్క ప్రత్యేక వేళలు, సందర్భాలు ఉంటాయి. కనుక ఇది నమాజుకి సంబంధించిన విషయమైతే ఉపవాసాల్లో కూడా ఇలాంటివి ఉంటాయి అభిమాన మిత్రులారా. ఉదాహరణకు పరిహారపు ఉపవాసాలు ఫర్జ్, రమజాన్ పూర్తి మాసపు ఉపవాసాలు ఫర్జ్, అలాగే మొక్కుబడి చేసుకున్న ఉపవాసాలు ఫర్జ్, ఇవన్నీ ఫర్జ్ కిందికి వస్తాయి. అయితే ఫర్జ్ యొక్క ఉపవాసాలని వదిలేసి ప్రత్యేక దినాల్లో ఉండే ఉపవాసాలను తీసుకున్నట్లయితే ప్రతి వారం సోమవారం అలాగే గురువారం ఉండే ఉపవాసం, ఈ రెండు రోజుల ఉపవాసాలు, అలాగే అయ్యామె బీజ్ ప్రతీ నెల నిండు చంద్రుడు ఉన్నప్పుడు 13, 14, 15వ తేదీలో చంద్రమానం ప్రకారం ఉండే ఉపవాసాలు. అదేవిధంగా కొన్ని ఋతువులు ఉంటాయి. ఉదాహరణకు రమజాను మాసం తర్వాత షవ్వాల్ 6 ఉపవాసాలు, అలాగే దుల్హిజ్జా మాసానికి సంబంధించిన తొలి 9 రోజుల యొక్క ఉపవాసాలు, అందులో అరఫా దినపు యొక్క ఉపవాసం కూడా ఉంది, అరఫా దినపు ఉపవాసం, అలాగే ఆషూరా అంటే ముహర్రం మాసంలో 10వ తేదీ ఉండే యొక్క ఉపవాసం. ఈ ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆయా సమయాల్లో మాత్రమే, ఆయా నెలల్లో మాత్రమే ఉండాలి. ఇక వీటిని మినహాయించేసి మనిషి ఉపవాసాలు ఉండాలనుకుంటే, ఎందుకంటే ప్రవక్త సలేసం వారు అన్నారు స్తోమత కలిగిన వారు వివాహం చేసుకోవాలి, ఒకవేళ లైంగిక ఉద్రేకమతుల్లో ఉండి వివాహం చేసుకునే స్తోమత కూడా అతనిలో లేకపోయినట్లయితే అతను ఉపవాసం పాటించాలి. ఉపవాసం అనేది దృష్టిని మరి కోరికలను అదుపులో ఉంచుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఆ నిమిత్తము కానీ అల్లాహను ప్రసన్నుని చేసుకోవాలన్న యొక్క ఉద్దేశంతో కానీ ఒక వ్యక్తి ఉపవాసాలు ఉండాలనుకుంటున్నాడు అంటే ఏడాది శాంతం అనేది అతను ఉపవాసాలు అల్హమ్దులిల్లా ఉండొచ్చు, నఫిల్ ఉపవాసాలు. అలాగే జకాత్ ధనపరమైన ఆరాధన, ఇది ఫర్జ్. అయితే జకాత్ని మినహాయించి మనిషి విరివిరిగా దానాధర్మాలు కూడా చెయ్యొచ్చు, వీటిని నఫిల్ సదకా అంటారు. కనుక ఇవి ఇలాంటి అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో నఫిల్ కోవలోకి వచ్చే విషయాలు ఏవైతే ఉన్నాయో ఫరాయిజ్లని మనం నెరవేరుస్తూ ఈ నఫిల్ ఆరాధనని కూడా ఎక్కువగా మనం పాటించే ప్రయత్నం కనుక మనం చేసినట్లయితే అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాల ప్రసన్నతకు మనం నోచుకున్న వారమవుతాము. అలాగే దానికి చాలా సువర్ణ అవకాశం ఏమిటంటే ఈ రమజాను మాసం అన్న విషయాన్ని మనం సందర్భంగా గమనించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. వజజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.